అందరికి నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం వచ్చేసి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకున్నాను. దీనికి సంబంధించిన ఆన్సర్స్ మన ఛానల్లో పీడిఎఫ్ చేసి పెట్టినాను అన్న. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫిజిక్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, బయాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, సోషల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, మొత్తం సిలబస్ అంతా బుక్ అంతా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, దాంట్లో నుంచే ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. ఆ పీడిఎఫ్ని చెక్ చేసుకోండి అన్న. ఆ పీడిఎఫ్ని బాగా ప్రిపేర్ అవ్వండి, దానిలో నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా నా ఛానల్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మెటీరియల్ అమ్మ, జాగ్రత్తగా చూడండి మోడల్ పేపరు. అందుకే నిదానంగా చూస్తూ నేర్చుకున్నాను. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ ఇది. చూడండి చాలా మోడల్ క్వశ్చన్ పేపర్సే ఉన్నాయి దీంట్లో, దాదాపుగా ఇంపార్టెంట్వే ఉంటాయి నాన్న. వీటిని బాగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నానమ్మా. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫిజికల్ సైన్స్ దీనిలోకి కావాల్సిన ఆన్సర్స్ మన ఛానల్లో పీడిఎఫ్ చేసి పెట్టినానమ్మా. టోటల్ మెటీరియల్ అంతా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుంది అమ్మా. ఇంకా ఎవరే కానీ వీడియోని మాత్రం దయచేసి స్కిప్ మాత్రం చేయదండి అమ్మా. ఎందుకంటే మీరు స్కిప్ చేసినారంటే, మీరు ఏదైనా కామెంట్ పెట్టినారంటే నాకు ఆ కామెంట్ రాదు. మళ్ళీ మీరు ఏమనుకుంటారు, మేము కామెంట్ పెట్టినా కానీ రిప్లై ఇవ్వలేదు అనుకుంటారు, నా తప్పు కాదు నాన్న. దయచేసి ఎవరే కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి అమ్మా. స్కిప్ చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నానమ్మా. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులు పొందండి అమ్మా. అందరికీ ధన్యవాదాలు అమ్మా. ఆల్ ద బెస్ట్.